నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం బడ్జెట్ సమావేశాలపైనే ప్రధాన చర్చ 17 పార్లమెంట్ స్థానాలకు 300కు పైగా అప్లికేషన్లు కాంగ్రెస్ ఎంపీ సీట్ల కోసం ముగిసిన దరఖాస్తుల గడువు సంక్షేమం కొనసాగాలంటే మళ్ళీ వైసీపీనే రావాలి టీడీపీని తరిమి కొట్టాలని సీఎం జగన్ పిలుపు నేడు జనసేనలోకి వైసీపీ ఎంపీ బాలసౌరి పార్టీ కండువా కప్పి ఆహ్వానించనున్న పవన్ 60 రోజుల్లో కాంగ్రెస్ చేసిందేమీ లేదన్న కవిత 10 ఏళ్లలో బీఆర్ఎస్ దోచుకుందని కొండ సురేఖ కౌంటర్ పద్మ విభూషణ్ అవార్డు వచ్చినందుకు చిరు పార్టీ మెగాస్టార్ ను అభినందించిన సీఎం రేవంత్ నేడు విశాఖలో ఉద్యోగుల సాగర దీక్ష ముందస్తు అరెస్టులు చేస్తున్న పోలీసులు నాలుగో రోజు శివ బాలకృష్ణ విచారణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లుగా గుర్తించిన ఏసీబీ లదాఖ్ రాష్ట్ర హోదా కోసం భారీ ర్యాలీ చీమల పుట్టల తరలి వచ్చిన ప్రజలు ఇమ్రాన్ ఖాన్ పార్టీకి మరో ఎదురు దెబ్బ మొహమ్మద్ ఖురేషి పోటీపై నిషేధం విధింపు సెంట్రల్ చిలీలో కార్చిచ్చు ఎమర్జెన్సీ విధింపు 19 మంది మృతి పలువురికి గాయాలు యశస్వి డబుల్ సెంచరీ బూమ్రా మ్యాజిక్ 253 పరుగులకు ఇంగ్లాండ్ ఆల్ అవుట్